కాన్పూర్ టెస్టులో టీమిండియా అదరగొట్టింది. వర్షంతో 2.5 రోజులు మ్యాచ్ నిలిచిపోయినా దూకుడైన ఆటతో బంగ్లాపై అద్భుత విజయాన్ని సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్ లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన భారత జట్టు 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది. యశస్వి జైష్వాల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్, అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కాయి. సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగింది. వరల్డ్ క్రికెట్లోనే ఆల్ టైం రికార్డు స్థాయిలో మరో టెస్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్నది. బంగ్లాదేశ్పై 2 టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. వర్షంతో 2.5 రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా కాన్పూర్ టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. కాన్పూర్ టెస్టుకు వర్షం అంతరాయంతో తక్కువ ఓవర్ల ఆటే సాధ్యమైంది. టాస్ గెలిచినప్పటి నుంచే వ్యూహాత్మకంగా ఆడిన భారత జట్టు చివరికి ఎవరూ ఊహించని రీతిలో విజయాన్ని దక్కించుకున్నది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ను 233 రన్స్కే భారత బౌలర్లు ఆలౌట్ చేశారు. బుమ్రా 3 వికెట్లు తీగా సిరాజ్, అశ్విన్, ఆకాష్ దీప్ 2 చెరో వికెట్లు తీసి రాణించారు. బంగ్లా బ్యాటర్లలో మోమినల్ సెంచరీతో రాణించాడు. వర్షంతో 4వ రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా టీ20 తరహాలో రెచ్చిపోయింది. ఫస్ట్ ఓవర్ నుంచే రోహిత్, జైస్వాల్ జోడీ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడింది. ఎస్ఎస్వి 72, కేఎల్ రాహుల్ 68 రన్స్ చేయడంతో 285 రన్స్కు ఆలౌట్ అయిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాపై 52 రన్స్ ఆధిక్యం సాధించింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, షకీబ్ కు చెరో 4 వికెట్లు దక్కాయి. రెండవ ఇన్నింగ్స్ లోనూ బంగ్లా బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. భారత బౌలర్ల ధాటికి కేవలం 146 రన్స్కే ఆలౌట్ అయ్యారు. షాద్మాన్ 50 రన్స్ చేసి రాణించాడు. టీమిండియా సీనియర్ బౌలర్లు అశ్విన్, బుమ్రా, జడేజా చెరో 3 వికెట్లు తీసి రాణించారు. అనంతరం 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ టీమిండియా ఛేదించింది. ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ 51, కోహ్లీ 29 రన్స్ చేసి రాణించారు.